చాలా బ్లెస్డ్ సార్ నిజంగా నాగార్జున గారు కాంబినేషన్ లోనే. అవును, స్నేహ గారు నాగార్జున గారు కాంబినేషన్. అవును, ఈవిడ ఫ్యామిలీ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అందులో ఉంటాయి. ఎన్ని రోజులు చేశారు అది? నాకు తెలిసి 5 డేస్ 6 డేస్ చేశారు. ఓకే, సో పెద్దగా అంటే పెద్దగా ప్రయత్నాలు ఏమి చేయకుండానే ఆటోమేటిక్ 6 ఏళ్ల వయసులోనే నీకు అవకాశం వచ్చేసింది. అది నిజంగానే బ్లెస్సింగ్ అనుకోవాలి సార్. ఒక అసలు ఏం తెలీదు మాకు, ఇండస్ట్రీ ఏంటి ఏం తెలీదు పెద్దగా. అంటే చిన్నప్పుడు 6 ఏళ్లకే నువ్వు బహుశా అప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ చదువుతుంటావు. అంతే, సినిమాలో యాక్ట్ చేసావు అనగానే ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. ఒక సినిమాకే వచ్చేస్తుందా సార్ మీరు మరి? కాదు కాదు, అంటే సినిమాలో యాక్ట్ చేయడం అన్నది అది కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లో. ఎస్వి కృష్ణారెడ్డి గారు అప్పట్లో మంచి లీడింగ్ డైరెక్టర్ గా ఉండేవాడు ఆయన, వీళ్ళందరూ. సో అప్పుడు ఎలా ఉండేది స్కూల్లో టీచర్స్ కానీ మీ అప్పుడు? అటు నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయాను సార్ హైదరాబాద్ కి. అచ్చా అచ్చా అచ్చా, సో ఇటు షిఫ్ట్ అయిపోయాను. సో ఆ స్కూల్ కాకుండా డాడీకి ట్రాన్స్ఫర్ అవడం అలాగే లేదు. అప్పటికి అన్నయ్య అక్క ఇద్దరు స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చేసారు. ఓకే, దాని తర్వాత నాకు ఆపర్చునిటీ రావడంతో అమ్మ నేను కూడా ఇటు షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. సో డాడీ కూడా మాతోనే ఉండి చూసుకునేవారు అనమాట. అలా మొత్తం ఫ్యామిలీ ఇటు వచ్చింది, హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్కూల్, మీరు అన్నది కరెక్టే, ఆ సెలబ్రిటీ అనేది అంటే ఆ స్పెషల్ కిడ్ ఏదైతే ఉంటుందో అటెన్షన్ అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, స్కూల్ కాలేజ్. సో ఆ తర్వాత పెళ్ళంతో పని ఏంటి? నటించిన తర్వాత చదువుతో పని ఏంటి అని అనుకున్నా? అయ్యో లేదు సార్, పేరెంట్స్ అటు ఎంత ఎంకరేజ్ చేశారో స్టడీస్ వైపు కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండి నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్ ని సార్, ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. ఫ్యాషన్ డిజైనింగ్ లో? yes. ఓ, నీ కెరీర్ కి రిలేటెడ్ గానే కోర్స్ చేశా? నేను కోర్స్ చేశాను. ఓకే, సో ఏ రోజు కూడా చేస్తుంది కదా ఆ ఫీల్డ్ లో ఉంది కదా అని నెగ్లిజెన్స్ ఇవ్వలేదు. సేమ్ అంటే రెండు పడవల మీద కాలేసి నేను చేసిన ప్రయాణమే ఇది. ఇంటర్ వరకు నేను అదే ప్రయాణం చేశాను. కానీ ఎలాగ అది ఎలా బ్యాలెన్స్ చేసుకునేది అనేది? ఒక పక్క యాక్టింగ్, ఒక పక్క స్టడీస్. అమ్మ నాన్నగారు అక్క స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ వాళ్ళతో టీచర్స్ తో మాట్లాడేసేవాళ్ళు. అంటే అమ్మ అమ్మాయి ఆర్టిస్ట్ అండి, తనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, సో ఫుల్ అటెండెన్స్ ఉండకపోవచ్చు, మీరు కొంచెం మీరు కూడా ఎంకరేజ్ చేస్తే పాపని అని చెప్పేసి అలా మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకొని ఓకే అమ్మ మేము సపరేట్ ట్యూషన్స్ కానివ్వండి లేదా పోర్షన్ ఇచ్చేస్తాము, అలా తను ఎప్పటికప్పుడు మీరు చదివిస్తూ ఉండండి సో దట్ మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సో స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు కూడా నీకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు. అవును, అంటే ఇది ఒక ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కానీ తర్వాత ఆర్టిస్ట్ గా అయినప్పుడు బిజీగా చేస్తున్నప్పుడు పర్వాలేదు దీన్నే కెరీర్ గా చేసుకోవచ్చులే. అంటే చాలా మంది హీరోయిన్స్ ఇంకా చదువు మీద చదువు పక్కన పెట్టేసి కెరీర్ మీద ఫోకస్ చేసిన ఈ రోజు ఎలా ఉంటుందో రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్నట్టు. సో ఇంట్లో కూడా నాన్నగారు అమ్మ అక్క ఏం ఆలోచించారంటే సెక్యూరిటీ ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ అయినా కూడా చదువు అనేది ఉండాలి. నార్మల్ గా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళే అమ్మాయి అయినా కానీ మినిమం ఒక గ్రాడ్యుయేషన్ లేకపోతే చదువుకుంటే ఎడ్యుకేషన్ ఉంటే ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, బయట సొసైటీలో రెస్పెక్ట్ కానివ్వండి వేరే రకంగా ఉంటుంది. నేను ఒక నార్మల్ అమ్మాయినే, ఇట్స్ నాట్ లైక్ ఒక్కసారి షూటింగ్ లొకేషన్ నుంచి అయిపోయింది అంటే జస్ట్ నార్మల్ అమ్మాయినే, సుధాకర్ గారు అమ్మాయినే. ఇంట్లో కూడా నన్ను అదే ట్రీట్మెంట్ ఉంటుంది, మూవీస్ లో చేస్తుంది కదా అని చెప్పి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు నాకు. ఫస్ట్ ఫుడ్ గురించి అయితే స్పెషల్ గా మరి కేర్ తీసుకోవాలి కదా, గ్లామర్ తీసుకున్నాను కదా మూవీస్ లో చేస్తుందని. అలా గారాభయం అయితే ఎప్పుడు చేయలేదు, ఎక్కడి వరకు ఏది పెట్టాలో ఆ లెవెల్స్ ఉంటాయి కదా, అది కరెక్ట్ గా మెయింటైన్ చేశారు మా ఫ్యామిలీలో. అండ్ టుడే ఎవరు పెద్దవాళ్ళతో అయినా నా ఏజ్ వాళ్ళతో అయినా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలిసింది మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన లెసన్ వల్లే. వాళ్ళు నేర్పించిన దాని వల్లే నేను ఇవాళ బయట 10 మందిలో తిరుగుతున్నాను, మర్యాద నాకు ఇస్తున్నారు, నేను అవతలాలకు మర్యాద ఇస్తున్నాను అంటే దట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, నన్ను అలా పెంచారు, ఆ అట్మాస్ఫియర్ అలా క్రియేట్ చేశారు. ఓకే, నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, 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 ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.